నువ్వెవరే? నా కూతుర్ని ప్రేమించిన వీడిని నీ కొంగు కట్టుకుని వీడే నా మగుడని అందరికి వినిపించేలా అరుస్తావా? అరవే అరవే, ముందు నిన్ను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేత్ర నా కాబోయే భార్య. నేత్ర అంటానికి నీకు ఎలాంటి అధికారం హక్కు లేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్పింది నీకే, వెళ్ళు. రే, నా కూతుర్ని మోసం చేయడానికి నీకు మనసులో వచ్చిందిరా? స్వాతి నీకేం అన్యాయం చేసిందని ఇంత ద్రోహం చేస్తున్నారా? నా కూతురికి ఏం తక్కువరా? చెప్పరా, చెప్పు. నీ కూతురికి ఏం తక్కువ అన్నది నీ ఫీలింగ్. ఈ నేత్ర స్వాతి కన్నా ఎక్కువ అన్నది నా ఫీలింగ్. అందుకే నేత్రను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. చాలా ఇంకేమో చెప్పాలా? రే, నువ్వు స్వాతిని దూరంగా ఉండమన్నావంటే నా మీద కోపంతో అలా చేసావనుకున్నాను కానీ దీని మీద మోజుతో స్వాతిని దూరం చేస్తున్నావు అనుకోలేదురా. ఛీ, ఎంత నీచానికి దిగజారావురా నువ్వు. ఇలాంటి 1000 మంది అమ్మాయిని నువ్వు ప్రేమించినా వాళ్లకు నిన్ను ప్రాణంగా ప్రేమించిన స్వాతి కాలి కోటి కూడా పనికిరారా? నువ్వు చనిపోయావని తెలిసా కూడా నీ మీద ప్రేమను చంపుకోలేక ఆస్తి ఐశ్వర్యం ఆనందం కన్నవాళ్ళు ఉన్న ఊరు అన్నీ వదులుకొని వచ్చింది. నీ కుటుంబం కోసం రాత్రనక పగలక కష్టపడిందిరా. కూతురు మొహంలో సంతోషాన్ని చిరునవ్వుని తప్ప నా తల్లి కన్నీళ్ళని నేనెప్పుడు చూడలేదురా. కానీ నిన్ను ప్రేమించినందుకు దాని జీవితం కష్టాలు కన్నీళ్లుగా మారిపోయిందిరా. నీకోసం అలమటించిపోయిందిరా. నువ్వు అడిగితే అరక్షణం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలైనా ఇస్తుందిరా అన్నా స్వాతి. నా కూతుర్లా చావడానికి సిద్ధపడుతుందిరా? చెప్పమనురా, చెప్పమను. దీన్ని చెప్పమనురా, చెప్పు, చెప్పరా. నీకు ద్రోహం చేసినందుకు నరకం అనుభవిస్తున్నాను. నిన్నే నమ్ముకున్న స్వాతికి ద్రోహం చేస్తే నువ్వు కూడా అన్యాయం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఇప్పుడు కూడా కాదనలేని సత్యం, చేసిన పాపం ఊరికే పోదురా, గుర్తుపెట్టుకో. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావా? మా నా కూతురికి అన్యాయం చేయొద్దు. చూడు, తప్పు నేను చేయడం కాదు, నువ్వు తప్పు చేశావు. నేను నీకు అన్యాయం చేయడం కాదు, నువ్వే నాకు అన్యాయం చేశావు. చేసిందంతా చేసి ఇప్పుడు డామల అర్థం ఏంటి? నేను నీ కూతుర్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీ కూతుర్ని ప్రేమించినందుకు నువ్వు నన్ను చంపాలనుకున్నావు. నువ్వు చేసిన తప్పు సరిదిద్దడానికి స్వాతి నా కుటుంబానికి హెల్ప్ చేసిందే తప్ప నా మీద ప్రేమతో కాదన్న విషయం నాకు తెలుసు. నేను కూడా నీలాంటి దుర్మార్గుణ్ణి అయ్యుంటే నేను బతికిన వెంటనే నన్ను చంపాలనుకున్న నిన్ను చంపేసి ఉండేవాడిని. కానీ నేను నీలాంటి తప్పుడు పని చేయలేదు. నేను తప్పు చేశానంటావేంటి? నీ కూతుర్ని ప్రేమించినందుకే నన్ను చంపాలనుకున్న వాడివి. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే చంపవన్న గ్యారంటీ ఏంటి? అందుకే స్వాతిని కాదని నేత్రను ప్రేమించాను, నేత్రనే పెళ్లి చేసుకుంటాను. మరొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చినా స్వాతిని పెళ్లి చేసుకో, నువ్వు నాతో మాట్లాడినా మర్యాదగా ఉండదు. నువ్వు నా మీద చేయి చేసుకున్నా నిన్నేం చేయకుండా ఎందుకు ఊరుకున్నాను తెలుసా? నేను నీలాగా మానవత్వం లేని వాడిని కాదు కాబట్టి. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. గెట్ లాస్ట్ నేత్ర,
ఇతను బయటికి వెళ్ళిపోమను. వెళ్ళమని అమర్ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకా అర్థం కాలేదా? వెళ్తారా మెడబెట్టి గెంటమంటారా? వాడికంటే బుద్ధి లేక నీతో తిరుగుతున్నాను. నీకైనా బుద్ధుండకర్లా? ఒక ఆడ మగ కలిసి తిరగడానికి బుద్ధుండ అవసరం లేదు. వయసు కోరిక ఉంటే చాలు. అది కూడా తెలీదా? చిచి, నీ మాటలు వింటుంటేనే నువ్వెలాంటి దానివో అర్థమవుతుంది. నా కూతురు నీలాంటిది కాదే, బంగారం బంగారం. నా కూతురుకి అన్యాయం చేస్తున్నా నిన్ను. ఏంటి వింటున్నా కదా అని తెగ స్పీచ్ ఇస్తున్నావు? నువ్వు చెప్తున్నట్టు నీ కూతురు అంత గొప్పదే అయితే నీ కూతురిని కాదని అమర్ నన్నెందుకు ప్రేమిస్తాడు? అమర్ మంచివాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. అమర్ గొప్పవాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు వీడు మంచివాడు గొప్పవాడు కాదు, పచ్చి మోసగాడు. నా కూతుర్ని మోసం చేసినట్టే రేపు నిన్ను మోసం చేస్తాడే. అమర్ మోసం చేసినా అన్యాయం చేసినా నాకు ఇష్టమే. ఇష్టపడి ప్రేమించాను, నన్ను అడగడానికి నువ్వెవరు? నీ కూతుర్ని ప్రేమించాడని అమర్ని చంపాలని చూసావు. అలాంటి నువ్వు అమర్ చెడ్డవాడని నాకు చెప్పేదేంటి? అనవసరంగా నీతులు చెప్పడానికి నువ్వే నా తండ్రి కాదని గుర్తుపెట్టుకో. ఎక్కువగా మాట్లాడితే మెడబట్టి బయటికి గెంటిస్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? జీవితం కోసం పరితపించే ఆ కన్న తండ్రిని నిర్దాక్షిణ్యంగా తిట్టి పంపించేశాను. నాకు చాలా బాధగా ఉందమ్మర్. స్వాతికి న్యాయం చేస్తున్నందుకు సంతోషించాలా? స్వాతి జీవితం నాశనం కాకూడదని ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెడుతున్నందుకు విచారించాలో? అర్థం కావట్లేదు నేత్ర. అమర్,